నిత్యం వాడే కూరగాయల్లో ఆలుగడ్డ ఒకటి మార్కెట్లో దీనికి ధర స్థిరంగా ఉంటుంది అయితే తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఒక శీతాకాలంలో మాత్రమే ఈ పంటను సాగు చేసే వీలుంది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగు చేస్తున్న మన ప్రాంతంలో చిత్తూరు రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ వంటి జిల్లాలకే ఈ పంట సాగు పరిమితమైంది ప్రస్తుతం ఆలుగడ్డ చేసే సమయం కనుక ఎలాంటి రకాలించుకోవాలి అధిక దిగుబడులు సాధించాలంటే చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలుగడ్డ నిత్యం వాడే కూరగాయగా మనకు సుపరిచితం చల్లని వాతావరణంలో పెరిగి అధిక దిగుబడినిచ్చే పంట తేలికపాటి నేలలు గరప నేలల్లో సాగుకు అనుకూలం పగటి ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత పదిహేను నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం దీని సాగుకు అనుకూలం అందుకే శీతాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకే పరిమితమైంది ఆలుగడ్డను బంగాళాదుంప ఊర్లగడ్డ అని కూడా పిలుస్తారు ఈ దుంపకు తరగని డిమాండ్ ఉండడంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ జిల్లాలలో అనేక మంది రైతులు రబీ పంటగా ఆలుగడ్డను అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు సాగు చేస్తారు అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు అధిక దిగుబడిని సాధించాలంటే చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియచేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త సరిత ఈ ఆలుగడ్డ సాగుకి మనం చూసుకున్నట్టయితే చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ ఆలుగడ్డ సాగుని అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మూడవ పక్షం వరకు నాటుకోవడానికి అనుకూలమైన సమయం నేలలను మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నేలలు గరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది అధిక సేంద్రీయ పదార్థం కలిగి ఉండాలి అదేవిధంగా అయితే బరువైన నేలు నేలలు నీరు ఇంకని నేలలు ఈ పంట సాగుకి పనికిరావు నేల తయారీని మనం చూసుకున్నట్టయితే ఒకసారి లోతు దుక్కిని చేసుకొని ఆ తర్వాత మూడు నుంచి నాలుగు సార్లు గొరుతో మనం దున్నుకొని తర్వాత మనం నాటుకోవడానికి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి రకాల ఎంపికను మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో కుఫ్రీ చంద్రముఖి కుఫ్రీ జ్యోతి కుఫ్రీ బాషా కుఫ్రీ ఫుక్రాజ్ వంటి రకాలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రకాలు తొంభై నుంచి వంద రోజుల పంట కాలపరిమితిని కలిగి తొమ్మిది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి ఇవ్వడం అనేది జరుగుతుంది విత్తనం ఎంపిక మనం చూసుకున్నట్టయితే మనకు విత్తనం మోతాదు చూసుకున్నట్టయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోల విత్తనం అవసరమవుతుంది ఒకవేళ పెద్ద దుంపలను మనం విత్తనముగా ఎం ఎంపిక చేసుకున్నట్టయితే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిపై రెండు నుంచి మూడు కన్నులు ఉండే విధంగా చూసుకొని వాటి ఈ కన్నులు అనేది పైకి వచ్చే విధంగా మనము బోదెలపై కానీ లేదా కాలువల పద్ధతిలో కానీ మనం నాటుకోవచ్చు విత్తన శుద్ధి మనం చూసుకున్నట్టయితే విత్తనాన్ని ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాన్ని కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపినటువంటి ద్రావణంలో విత్తనాన్ని రెండు నుంచి నాలుగు నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ నాటుకునేటప్పుడు మనకి వరుసల మధ్య యాభై సెంటీమీటర్లు వరుసల్లోని మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకొని మనం నాటుకోవడం అనేది చేయాలి అయితే నాటుకోవడానికంటే ముందుగా మనం ఎరువుల యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకు ఆఖరి దుక్కిలో మనకు పది నుంచి పన్నెండు టన్నుల పశువుల ఎరువుతో పాటుగా నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదేవిధంగా నలభై కిలోల యూరియాని ముప్పై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి అదేవిధంగా నాటిన ముప్పై రోజులకు మనము నలభై కిలోల యూరియాని నాటిన యాభై రోజులకి ఇరవై కిలోల యూరియాని అదేవిధంగా ముప్పై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ని మనం మొక్కకు పైపాటుగా అందించినట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మనం కలుపు యాజమాన్యం చూసినట్టయితే అలాక్లోర్ ఒక లీటరు లేదంటే మెట్రిపిజిన్ మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనము నాటిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలలోపు మనము నేలపై చేసినట్టయితే కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు నాటిన ముప్పై రోజుల తర్వాత మనము కలుపును చేతితో తీసి అదేవిధంగా మనము మట్టిని ఎగదోయడం కూడా చేయాలి ఆలుగడ్డ పంటకు నీటి తడులు కూడా ముఖ్యమే సమయానుకూలంగా నేలలు వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులను అందించాలి అలాగే ఆకుమాడు తెగులు ఆకు తినే పురుగుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది వీటిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి నీటి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనము మొక్క పెరుగుదల దశ వారికి మనకి మూడు నుంచి ఐదు రోజులకు ఒకసారి అదేవిధంగా దుంప పెరుగుదల దశలో చూసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు రోజులకు ఒకసారి నీటితరులను అందించుకోవాలి ఇది నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మనము నీటి నీటితరులను ఇవ్వాల్సి ఉంటుంది పురుగులు తెగుల యాజమాన్యంలో చూసుకున్నట్టయితే మనకి ఆలుగడ్డలో ఆకుమాడు తెగులు ఆకు తినే పురుగు అనేది ప్రధాన సమస్య ఈ ఆకుమాడు తెగులు వల్ల మనకేమవుతుంది ఆకుల మీద నల్లని మచ్చలు ఏర్పడడం అనేది గమనిస్తాము ఈ తెగులు యొక్క తీవ్రత ఎక్కువ అయినప్పుడు ఆకులు అనేవి మొత్తం వడలిపోయి చెట్టు మొత్తము నేలపై వాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది దీని నివారణకు జీనెబ్ రెండు గ్రాములు లేదా క్లోరోథాలనిల్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి ఇది ముప్పై రోజుల తర్వాత మనం ఈ పంట కాల పరిమితిలో అవసరాన్ని బట్టి ఎనిమిది రోజులకు ఒకసారి లేదంటే మొత్తంలో ఐదు నుంచి ఆరుసార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమాడు తెగుల నుండి మనము నివారించుకోవచ్చు అదేవిధంగా ఆకు తినే పురుగు కూడా అప్పుడప్పుడు మనకు ప్రధాన సమస్యగా మారుతుంది దీనికి గాను క్లోరోఫైరిఫాస్ రెండు ఎమ్మెల్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఆకు తినే పురుగు కూడా మనకు అప్పుడప్పుడు ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ ఆకు తినే పురుగు నివారణకి గాను మనం రెండు ఎంఎల్ ప్రొఫినోఫాసు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా కోతను మనం గమనించినట్టయితే తొంభై నుంచి వంద రోజులకి మనకు ఆలుగడ్డ తీయడానికి సిద్ధంగా ఉంటుంది ఈ తీసే సమయంలో మనకి గుర్తించడం ఎలా అంటే మనం ఆకు యొక్క రంగు పసుపు వర్ణం నుండి గోధుమ రంగులోకి మారడం అనేది గమనించవచ్చు అయితే ఇది దుంపలను తీసేటప్పుడు పారతో కానీ లేదంటే డిగ్గర సాయంతో కానీ మనము దుంపలను తీసివే తీయాలి మంచి యాజమాన్య పద్ధతులు రైతులు పాటించుకుంటూ దీన్ని సాగు చేసినట్టయితే మనకు ఎకరానికి పది నుంచి పద్నాలుగు టన్నుల దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది